మన శరీరంలో ఒక చిన్న రంధ్రం చేయాలన్నా మనకు చాలా నొప్పిగా ఉంటుంది. ఒకవేళ మీ పెదవిలో ఒక చిన్న ప్లేట్ను అమర్చాలంటే మీరు ఏమంటారు? దీనికి మీరు అస్సలు ఒప్పుకోరు కదా. కానీ ఈరోజు నేను చెప్పబోతున్న అడవి జాతి మనుషులు ఇలా చేస్తారు. ఆ జాతి పేరు సుర్మా జాతి. వీళ్ళు ఇథియోపియాలో నివసిస్తారు. వీళ్ళు తమ పెదాలకు రంధ్రం పెట్టుకొని ఒక చిన్న బిల్లను అమర్చుకుంటారు. తర్వాత కొంచెం పెద్ద బిల్లను అమర్చుతూ తమ పెదాల సైజును పెంచుకుంటూ వెళ్తారు. సుర్మా జాతి మహిళలు దీన్ని ఒక అలంకారంగా భావిస్తున్నారు. వీళ్ళు ఈ లుక్ని చాలా ఇష్టపడతారు కూడా. లారీ డ్రైవర్లు చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా నడుపుతూ అలసిపోయినప్పుడు వాళ్ళకి డ్రైవింగ్ మధ్యలోనే ఒక్కొక్కసారి నిద్ర కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు హైవేపై చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. దాని పేరు సేఫ్ క్యాప్. GDB అనే ఒక సంస్థ దీన్ని డిజైన్ చేసింది. ఈ క్యాప్లో గైరోస్కోప్ అమర్చబడి ఉంటుంది. ఇది డ్రైవర్ తల యొక్క కదలికలను గమనిస్తూ ఉంటుంది. నిద్ర వచ్చినప్పుడు డ్రైవర్ తల ఒక్కసారిగా ఒకవైపు పడిపోతుంది. దాన్ని గమనించిన సేఫ్ క్యాప్ వెంటనే ఫ్లాష్ లైట్ ఆన్ చేయటం, సౌండ్ చేయటం లేదా వైబ్రేషన్ చేస్తుంది. దానివల్ల వెంటనే డ్రైవర్ నిద్రలో నుంచి మేల్కొంటాడు. ఇలా చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలను మనం అరికట్టవచ్చు. మీరు ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి హైవేలో వెళ్తే మీ నుండి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. కానీ ప్రతిరోజు వెళ్ళే వాళ్ళకి టోల్ ట్యాక్స్ కట్టడం అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కర్ణాటకలోని ఒక ఊరిలో జనం ఏం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కర్ణాటకలోని హెజమండి అనే ఒక ఊరు ఉంది. ఈ ఊరిలో వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళ నుండి టోల్ ట్యాక్స్ వసూలు చేయకూడదు అని. కానీ అధికారులు వాళ్ళ డిమాండ్ను అస్సలు పట్టించుకోలేదు. తర్వాత గ్రామస్తులు ఏం చేశారంటే ఒక బుల్డోజర్ తెప్పించుకొని టోల్ ప్లాజాకి పక్కనే ఉన్న ఒక రోడ్డును తయారు చేసుకున్నారు. ఆ రోడ్డు ద్వారా ఊర్లో వెళ్ళటానికి రావటానికి చాలా సులువుగా మార్గం ఏర్పడింది. మీరు ఇప్పటివరకు చాలా పక్షుల గూళ్ళను చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా క్యాటర్పిల్లర్ గూడును చూసారా? అది ఇలా కనిపిస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నది క్యాటర్పిల్లర్ గూడు. దీంట్లో చాలా క్యాటర్పిల్లర్లు ఉంటాయి. వాటిలో ఒక మంచి విషయం ఏంటంటే అవి ఎప్పుడూ మీపైన దాడి చేయవు. మీరు వాళ్ళ ఇంటిని చీల్చినా కూడా అవి మిమ్మల్ని ఏమీ అనవు. ఇల్లు కూలిపోయిన తర్వాత క్యాటర్పిల్లర్లు అన్నీ కలిసి ఒకే లైన్లో వేరే చోటుకి వెళ్ళిపోతాయి. తర్వాత కొత్త ఇల్లు నిర్మాణం మొదలు పెడతాయి. మనందరికీ చిన్నప్పుడు మొదటిసారిగా వచ్చిన పళ్ళు రాలిపోతాయి. వాటిని మనం పాల పండ్లు అని కూడా అంటాం. ఈ పండ్లు రాలిపోయాక వేరే పండ్లు వచ్చేస్తాయి. ఇది మనందరికీ జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పిల్లవాడిలో ప్రత్యేకత ఏంటంటే అతనికి పాల పండ్లు రాలిపోయాయి. కానీ ఆ తర్వాత అతనికి గిన్నీస్ బుక్లో రికార్డ్ దొరికింది. అతని పాల పండ్లలో అంత ప్రత్యేకత ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుర్రాడి పేరు లూక్ బోల్టన్. కెనడాలో ఉండే ఈ కుర్రాడికి 7 వయసులో పాల పన్ను ఊడింది. కానీ అతని పన్ను 2.6 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఆ ఊడిపోయిన పన్ను అతను జాగ్రత్తగా దాచుకున్నాడు. దానివల్లనే అతనికి గిన్నీస్ బుక్లో ప్రపంచ రికార్డ్ వచ్చింది. ఆ పన్ను ఊడిపోయిన 12 రోజుల తర్వాత గిన్నీస్ బుక్ వాళ్ళు దాన్ని పరిశోధించి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాల పన్ను అని నిర్ధారించారు. మనుషులలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమానురాగాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కానీ జంతువులలో అంత అనుబంధం మనకు కనబడదు. కానీ నక్కలు మాత్రం మనుషుల కంటే ఎక్కువగా ప్రేమానురాగాలు కలిగి ఉంటాయి. అవి తమ పార్ట్నర్తో ఎప్పుడూ కలిసే ఉంటాయి. మనం మాట్లాడేది మొగ నక్కల గురించి. ఆడనక్క చనిపోయిన తర్వాత మొగనక్క జీవితాంతం ఒంటరిగా ఉండిపోతుంది. కానీ ఆడనక్క మాత్రం మొగనక్క చనిపోయిన తర్వాత వెంటనే వేరొక మొగ నక్కతో జతకడుతుంది. వేడివేడి నూనెలో నుంచి ఒక చుక్క మన చేతిపై పడితే మనకు చాలా నొప్పి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి వేడివేడి నూనెలో చెయ్యి వేసి మరీ పకోడీలు తీస్తాడు. ఇతని పేరు ప్రేమ్ సింగ్. ఇతను ఢిల్లీలోని కరోల్ బాగ్లో ఉన్న గణేష్ రెస్టారెంట్ యొక్క యజమాని. ఇతను తన చేతితోనే వేడివేడి నూనెలో నుంచి పకోడీలు తీస్తాడు.
అతనికి ఏమాత్రం నొప్పి అనిపించదు. అతని తాత ముత్తాతలు కూడా ఇలానే చేసేవాళ్ళని ప్రేమ్ సింగ్ అంటుంటాడు. ప్రేమ్ సింగ్కి ఉన్న ఈ ప్రత్యేక టాలెంట్ని చూడటానికి చాలామంది చాలా దూరం నుండి కూడా వస్తుంటారు. మనం ఎప్పుడైనా కొండ ప్రాంతంలో టూర్కి వెళ్తే మనకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఏంటంటే మన ఆహారం చల్లారిపోతుందని. కానీ గూజన్ అనే వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాడు. అతను ఒక పోర్టబుల్ ఓవెన్ డిజైన్ చేశాడు. ఈ ఓవెన్లో మనము ఆహారాన్ని వేడి చేసుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఓవెన్ ఒకసారి వేడి చేసిన తర్వాత చాలాసేపటి వరకు ఆహారాన్ని వేడిగా ఉంచుతుంది. మీరు సత్యయుగంలోని శ్రవణ్ గురించే వినే ఉంటారు. అతను తన తల్లిదండ్రులను భుజాలపై మోసుకొని వెళ్ళి దేశమంతా తీర్థయాత్రలు చేయిస్తాడు. కానీ ఇప్పుడు కలియుగంలో కూడా ఒక శ్రవణ్ ఉన్నాడు. అతను తన 92 ఏళ్ల అమ్మగారిని భుజాలపై మోసుకుంటూ దేశమంతా తీర్థయాత్రలు చేయించాలని అనుకున్నాడు. అతని పేరు కైలాష్గిరి బ్రహ్మచారి. ఇతను మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉండేవాడు. ఇతను తన తల్లిని ఇలాగ భుజాలపై మోసుకుంటూ దేశంలోని చాలా దేవాలయాలకు తీసుకొని వెళ్తున్నాడు. గత 20 ఏళ్ల నుండి ఇతను ఇలా చేస్తున్నాడు. దేశంలోని అతి పెద్ద పెద్ద దేవాలయాలను దర్శించే అంత వరకు ఈ ప్రయాణం కొనసాగిస్తానని అంటున్నాడు. కాలు విరగటం వల్ల కానీ, కాళ్ళకు దెబ్బ తగలటం వల్ల కానీ చాలామంది 2 కట్టెల సహాయంతో నడవటం మీరు చూసి ఉంటారు. దీనివల్ల చేతులకు చాలా నొప్పి కలుగుతుంది. ఈ సమస్యకు కూడా ఒక పరిష్కారం దొరికింది. దాని పేరే iWalk 2.0. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లు దీనికి ఇలాగా కాలికి అమర్స్తున్నారు. దీన్ని మీరు మీ హైట్కు అనుగుణంగా సరిచేసుకోవచ్చు. దీన్ని పెట్టుకొని మీరు చాలా సులువుగా నడవచ్చు, మెట్లు కూడా ఎక్కవచ్చు. రోజువారి పనులు కూడా మనం చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక గర్భవతి మహిళ మరియు ఆమె కుక్క గురించి తెలుసుకుందాం. కుక్క ఎప్పుడు ఆమె కడుపును నాకుతూ గట్టిగా మొరిగేది. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆమెకు చాలా ప్రమాదకరమైన ఒక రోగం ఉంది. అదే కడుపులో ఉన్న బిడ్డకు సోకే అవకాశం ఉంది. బహుశా ఈ విషయాన్ని కుక్క పసిగట్టిందేమో అని, అందుకే అలా చేసింది అని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,